సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయ్. మీరు చూస్తున్నారు సాయ్ టెక్ అండ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఐఫోన్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ఫ్యాక్ట్ వచ్చేసరికి మీలో కొంతమందికి ఒక జోక్ తెలిసే ఉంటుంది, ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాలని. సో ఇది ఏదైతే ఉందో ఇది జోక్ కాదు. నిజంగానే చైనాలో ఒక అబ్బాయి తను ఐఫోన్ కొనుక్కోవడం కోసం తన కిడ్నీ అమ్మేశాడంట. ఆ తర్వాతకి అక్కడున్న లోకల్ మీడియా వాళ్ళు దీనిపైన ఆర్టికల్స్ రాసి ఇది గ్లోబల్ వైడ్గా సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. అప్పటి నుండి పాపులర్ జోక్ కూడా అయిపోయింది. సో సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి మనందరం ఏమనుకుంటాం, ఈ ఐఫోన్ ఏదైతే ఉందో ఓన్లీ యాపిల్ కంపెనీ వాళ్ళే తయారు చేస్తారని. కానీ ఐఫోన్ రిలీజ్ అయిన 22 డేస్ ముందే సిస్కో అనే కంపెనీ వాళ్ళు ఈ ఐఫోన్ని లాంచ్ చేశారు. కానీ దాన్ని మన హ్యాండ్ హెల్డ్ ఫోన్తో ఆ టైప్లో కాకుండా ల్యాండ్లైన్ టైప్లో లాంచ్ చేశారు. అంటే ల్యాండ్లైన్ అయినప్పటికీ కూడా దాని నుండి డైరెక్ట్గా స్కైప్ కాల్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే వితౌట్ కంప్యూటర్ లేకపోయినా సరే దాని నుండి స్కైప్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే అది లాంచ్ అయిన 22 డేస్ తర్వాతకి యాపిల్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఫోన్ లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఐఫోన్ అనే నేమ్ పైన కాపీరైట్స్ సిస్కో వాళ్ళకే చెందుతాయి కాబట్టి వాళ్ళు కోర్టులో యాపిల్ కంపెనీ పైన కేసు వేశారంట. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి, సో ఐఫోన్ ఏదైతే ఉందో చూసారు కదా, అది ఎలా స్టార్ట్ అయిందంటే యాపిల్ కంపెనీలో పనిచేసే సైంటిస్టులు రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు ఒక ప్రోటోటైప్ మీద వర్క్ చేసి ఒక ట్యాబ్ లాంటిది తయారు చేశారనమాట. ఆ ట్యాబ్ ఎలా అంటే విత్ టచ్ వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంటుంది. వాళ్ళు అది స్టీవ్ జాబ్స్కి వెళ్ళి చూపించినప్పుడు స్టీవ్ జాబ్స్ చాలా ఇంప్రెస్ అయ్యి దాన్ని అంత పెద్దగా ట్యాబ్లో కాకుండా మనం నార్మల్గా వాడేలాగా మొబైల్ హ్యాండ్ హెల్డ్ మొబైల్ లాగా ఉంటే బాగుంటుందని దానిపైన వర్క్ చేసి హ్యాండ్ హెల్డ్ మొబైల్లో తయారు చేశారనమాట. అప్పుడు ఐఫోన్ మెల్లమెల్లగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి, మీరు ఏ ఐఫోన్ యాడ్ చూసినా దానిపైన ఐఫోన్లో 9:41 టైం ఉంటుంది. ఆ టైం స్పెసిఫిక్గా 9:41 ఎందుకు ఉంటుందంటే స్టీవ్ జాబ్స్ ఎప్పుడైతే తన ఫస్ట్ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు తన పాకెట్లోంచి ఫోన్ తీసి చూపెడతాడో అప్పుడు ఆ ఫోన్లో ఉన్న టైం ఏంటంటే 9:41. సో అందుకనే అన్ని యాడ్స్లో మీకు 9:41 ఏఎం అని కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి మనందరం ఏమనుకుంటాం, ఇండియాలో ఐఫోన్ చాలా కాస్ట్లీ అనుకుంటాం. కానీ అన్ని కంట్రీస్లో పోల్చుకుంటే బ్రెజిల్లోనే ఐఫోన్ రేట్ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే బ్రెజిల్లో ఒక ఫోన్ కొనే బదులు మనం అమెరికాలో 2 ఐఫోన్లు కొనుక్కోవచ్చు. మరి టూ మచ్ కదా. సో నెక్స్ట్ ఐఫోన్లో ఎక్కువ వాడే యాప్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి ఫేస్బుక్ వాళ్ళది మెసెంజర్ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసరికి మన యూట్యూబ్ ఉంటుంది, అండ్ ఫోర్త్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఐఫోన్ 7 ఎప్పుడు లాంచ్ అయింది, 2007లో. ఆ 2007లో లాంచ్ అయిన ఐఫోన్ దగ్గర నుండి ఇప్పుడు మన 2018లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ వరకు యాపిల్ కంపెనీ వాళ్ళు 125 కోట్ల ఫోన్లు అమ్మారంట. సో దీన్ని అఫీషియల్గా టీమ్ కుక్కే అనౌన్స్ చేశారు. సో ఇంకో విషయం ఏంటంటే మన ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయినప్పుడు దాంట్లో యాప్ స్టోరే లేదనమాట. ఐఫోన్ ఎప్పుడైతే ఐఫోన్ 3G వచ్చిందో ఫస్ట్ ఐఫోన్ 3G యాప్ స్టోర్ ఉంది, ఫస్ట్ లాంచ్ అయిన యాపిల్ ఫోన్లో యాప్ స్టోర్ లేదు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫస్ట్ ఐఫోన్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో లాంచే అవ్వలేదు. ఎప్పుడు ఏది ఫోన్ లాంచ్ అయిందంటే ఐఫోన్ 3G లాంచ్ అయిందనమాట. సో ఆ 3G ఫోన్ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు దాని రేట్ 31,000 ఉంటుండే 8GB స్టోరేజ్కి. సో ఫ్రెండ్స్, ఇవి ఐఫోన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్లలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.